ఒక్క నీటి బొట్టు సాలయ్యా, నా వేదన తీరే పరిస్థితి లేదు. భూమి మీద ఉన్నప్పుడు సంతోషం, సంతోషాలు, సమాధానం, తనకు కావలసినవన్నీ కూడా అనుభవించాడే, కానీ అక్కడికి వెళ్ళినాక అతనికి ఏది లేనే లేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుకని దేవుడు అంటున్నాడు, అలాంటి వారిని దేవుడు అక్కడ మరి ఈ భూమి మీద శరీర సుఖాలకు, శరీర బలహీనతలకు, ఆ శరీరములో ఉన్న సమస్తమైన దుర్వ్యసనాలకు బానిసలైన వారు అక్కడ నరకములో వేతన పడతారు. అట్టి వారికి ఆ దాహములో ఎలా ఉండి చెప్పండి, అగ్ని ఆరదు అక్కడ, పురుగు సావనే సావద్దు. కనుకనే చూడండి, యెషయా గ్రంథం 66:24 ఆయన సమస్త శరీరులకు తెలియపరుస్తున్నాడు ఈ విషయాన్ని. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తెరిచు. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూస్తారు. వారి పురుగు చావదు, వారి పురుగు అక్కడ సావదు, వాటి అగ్ని అక్కడ ఆరిపోదు. అవి సమస్త శరీరులకు, అది సమస్తమైన శరీరులకు హేయముగా ఉండును. అది సమస్త శరీరులకు దేవుడు అంటున్నాడు. దేవుని మాటను అంగీకరించని వారు, దేవుని మాటకు లోబడని వారు, వారు పోయి ఎక్కడున్నారు చెప్పండి, అగ్ని ఆరదు, పురుగు సావదు, సమస్త శరీరులకు అది హేయముగా ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా సమస్త శరీరులకు హెచ్చరిక. కనుక అగ్ని ఆరదు, పురుగు సావదు. దేవుని మాటను అయ్యో ఇప్పుడు సంతోషంగా ఉన్నవారులారా, అయ్యో ఇప్పుడు కడుపు నిండా తిని సంతోషంగా ఉన్నవారులారా, మీరు దుఃఖిస్తారు, కన్నీరు కారుస్తారు. ఆ దినమును గురించి మీరు ఇక్కడే ఆలోచన చేయండి అని హెచ్చరిక చేశాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాంటి దినాన్ని గురించి దేవుడు అక్కడ ఆనాడు ఆ దాహం గురించి మాట్లాడుతున్నాడు. అమ్మా అక్కడ చూడండి, మరి యోహాను సువార్తలో అక్కడ మాట్లాడుతున్నాడు 4:13 అక్కడ భయంకరమైన పాపములో, ఆ భయంకరమైన ఆ ఈ లోక వ్యసనాలలో చూడండి. అందుకు యేసు, ఈ నీరు తాగు ప్రతివాడు మరలా వాడు దప్పిక కొంటాడు. నేనిచ్చే నీళ్లు త్రాగి వాడు ఎన్నడు కూడా దప్పిక కొనడు. నేను వానికిచ్చే నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని చెప్పాను. అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగే ప్రతివాడు మరలా దప్పిక తీరదు. ఈ లోకములో నీటి దాహము వాడి ఆత్మకు రక్షణ కలగచేయదు. నేనిచ్చే నీరు, నేనిచ్చే జీవపు మాట, ఆ మాటను అంగీకరిస్తే వాడు ఎన్నడూ ఈ లోక దప్పిక కోరడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అతని కడుపులో నుండి దేవుడు అంటున్నాడు, నీటి జీవజల నదులు, మంచి జీవము కలిగిన మాటలు, మంచి జీవము కలిగిన ఆలోచనలు, అతని నడకలు, ఆమె నడకలు ఎలా ఉంటాయి చెప్పండి, జీవపు అడుగులే కానీ అది పాతాళానికి వెళ్ళే మార్గాలు కానే కాదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాంటి ఒక వరాన్ని నీకు ఇస్తానమ్మా అని చెప్పినప్పుడు ఆమె తన పాపమును ఒప్పుకుంది, తక్షణమే తన జీవితాన్ని విడిచిపెట్టింది, వెళ్ళింది, ఊరిలో తెలియచేసింది, నా ప్రభు నా దాహాన్ని తీర్చాడు, నా ఆత్మకు నెమ్మది కలిగింది, ఈ లోకములో నేను ఎన్ని పాపాలు చేసినా తృప్తి నాకు కలగటలేదు,
కానీ ఈరోజు ప్రభు మాట నా ఆత్మను రక్షించింది, నా శరీర మాలిన్యాన్ని పోగొట్టి నాకు రక్షణ ఆనందాన్ని కలగచేసింది. దేవునికి స్తోత్రము. అలాగే కనుక ఇక అప్పటి నుంచి ఆమె పాపములో జీవించినట్లు లేదు, ఆమె నిత్య జీవానికి వారసులుగా ఆమె జీవించింది. దేవునికి స్తోత్రము. అలాగే కనుకనే యేసు ప్రభు అంటున్నాడు, నేనిచ్చే నీరు, నేనిచ్చే మాట, నా మాట యందు నీ విశ్వాసం ఉంచితే నీ కడుపులో నుండి నిత్య జీవము ఊటలు ప్రవశిస్తాయి. దేవునికి స్తోత్రము. అలాగే కనుక దేవుని మాటే ఎంతో నిత్య జీవం. చూడండి, రెండో రాజులు 3:14 ఆ రాజులు ఎంతో దాహముతో, చూడండి, ఎలీషా ఇట్లనెను ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాను ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు యూదారాజైన యెహోషాపాతును నేను గౌరవం చేయని ఎడల నిన్ను చూడుటకైనను లక్ష్యపెట్టుటకైనను ఒప్పకపోదును నా యొద్దకు వీణ వాయించగల ఒకనిని తీసుకొని రమ్ము. వాయిద్యుడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను కనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను యెహోవా మీ పక్షాన చెలవిచ్చుచున్నది ఏమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించి త్రవ్వించండి యెహోవా సెలవిచ్చినది ఏమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినా మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును ఇది యెహోవా దృష్టికి ఎంతో అల్పమే అని వారితో చెప్పినప్పుడు ఆ యెహోషాపాతు వారు ఎవరి మీదకి వెళ్ళారు చెప్పండి, మోయాబు మీదకి యుద్ధానికి వారు వెళ్ళినప్పుడు 3 రోజులు ప్రయాణంతో వారు ఆ యొక్క గుర్రాలను ఆ యొక్క సమూహం 3 రాజులు కలిసి ఆ అరణ్య ప్రాంతంలో మోయాబు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ మోయాబు ప్రాంతంలో అరణ్యంలో వారు వెళుతూ ఉండగా వారికి నీళ్లు ఎక్కడా లేవు, వారి పశువులు చనిపోయేలాగున్నాయి, వారు తెచ్చుకున్న నీళ్ళు అయిపోయినాయి, వారి యొక్క సైన్యము కూడా దాహముగొని ఎక్కడ వాళ్ళు అక్కడ మోర్చిల్లి పడిపోతున్నారు. అలాంటి సమయంలో వారికి ఏమి అర్థం కావట్లేదు, ఈ ఊరు దగ్గరలో ఎవరైనా ఒక ప్రవర్త ఉన్నాడా అని చెప్పి వారు విచారణ చేసినప్పుడు ఏలియా చేతుల మీద నీళ్లు పోసిన ఎలీషా ఇక్కడ ఉన్నాడు అని తెలిసినప్పుడు ఆ ప్రవర్త దగ్గరకు 3 రాజులు వెళ్ళారు. వెళ్ళి, అయ్యా మా పశువులు మేము చనిపోతున్నాం, మాకు దేవుని నోటి మాట తెలియచేయ్యా, మేము ఈ యుద్ధంలో గెలుస్తామా లేకపోతే తిరిగి వెళ్ళిపోమంటారా, ఏదో మాకు తెలియచేయ్యా, మేము మరణించకుండా ఇంకా ముందుకు వెళ్లకుండా ఈ యుద్ధంలో ఈ యొక్క నడకలో మేము ఎంతో అలసిపోయాం, మా జీవాలు మేము దాహముతో నీటి దప్పికతో అల్లాడిపోతున్నామని చెప్పినప్పుడు ఎలీషా, నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో ఆ జీవము కలిగిన దేవుని మాట మీకు తెలియజేస్తాను, వీణ వాయించే వారిని నా దగ్గరకు తీసుకురండి ప్రార్థన చేద్దామని చెప్పాడు. వీణ వాయిస్తూ ఉండగా అందరూ ఆత్మతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు, దేవుడు వాక్యాన్ని పంపించాడు. దేవునికి స్తోత్రము. అలాగే అక్కడ ఏమన్నారు చెప్పండి, ఈ యొక్క యెహోవా చెలవిచ్చుచున్నది ఏమనగా, ఈ లోయలలో మీరు గోతులను
త్రవండి, యెహోవా చలవిచ్చుచున్నది ఏమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినా మీరును మీ మందలు మీ పశువులు త్రాగుటకు నీళ్లు ఈ లోయలో నిండుతాయి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా అని మాట చెప్పగానే అప్పటికే ప్రాణాలు సమసిల్లిన వారు గోతులు తవ్వాలి అంటే వారికి ఎంత అలసట చూడండి. అప్పటికే నీటి దాహంతో ఉన్నారు సైన్యం అంతా. కనుక ఎవరికి తోసినట్టుగా సైన్యం ముగ్గురు రాజులు కనుక ఆ లోయలో ఎవరికి తోసినట్లుగా వారు తువ్వారు. ఆ తువ్విన తర్వాత గాలి నీరు లేకుండా దేవుడు ఏం చేశాడు చెప్పండి? నీటి ఓటలు కలగ చేశాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ రాజులు బ్రతికారు, వారి సైన్యం మరలా తిరిగి బలం తెచ్చుకున్నారు, మరలా తిరిగి మోయాబీలను తమిరి తమిరి జయాన్ని పొందారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. కనుక నీ దాహాన్ని తీరుస్తాడు, ఈ లోక సంబంధమైన దప్పిక తీరుస్తాడు. ఆనాడు ఇస్రాయేలీల అరణ్యములో నీటి కొరకు వారు ఎంతో మరి మోషేని శోధించినప్పుడు బండతో మాట్లాడితే నీరు ఆ బండ తేనెలాంటి నీరునిచ్చింది. అలాగనే ఆయన ఎక్కడ చేదు ఓటలు కూడా అది దానిలో ఒక కొమ్మ వేయగా మధురముగా మారిన. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుని నోటి మాట ఉంటే మానవుడు ఎంతో జీవిస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చూడండి కీర్తన గ్రంథములో 36:9 వాక్యాన్ని చూడండి. నీ యందు జీవపు ఊట కలదు, మీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. దేవుని యొద్ద ఏముంది చెప్పండి? జీవపు ఊట. ఎవరైతే ఆయన మాట అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన మాటను హృదయంలో భద్రపరుచుకుంటారో వారు ఎలా ఉంటారు చెప్పండి? జీవపు ఊట కలిగి ఉంటారంట. వారి చెడు ప్రవర్తన, వారిలో ఉన్న ఆ చేదైన ఆ యొక్క చేదైన విషభరితమైన ఆ నీరు సమస్తము పోయి ఏవద్దు చెప్పండి? జీవపు ఓటగా మారిపోతారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక చేదు నీటిని కూడా దేవుడు మధురముగా మార్చగలిగిన దేవుడు. కనుకనే ఆయన నోటి మాట చాలు. ఆయన నోటి మాటతో నీ దాహాన్ని తీరుస్తాడు. యెషయా గ్రంథంలో ఆయన ఏమంటున్నాడు చూడండి, 3 వాక్యాన్ని చూడండి. యెషయా గ్రంథం, నేను దప్పిక కొనిన వారి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాను. ఎండిపోయిన బ్రతుకులు, మోడైపోయిన జీవితాలను కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మరలా చిగురింప చేసే దేవుడు. కనుక ఎండిపోయిన ఎడారులలో ఆయన ఏమంటున్నారు చెప్పండి? నీటి మడుగులుగా మార్చేస్తాడు. కనుక ఎండిపోతే ఆ ఎండిపోవటం అంటే ఏ ఆదరణ లేని బ్రతుకు. ఏ ఆదరణ లేకుండా వారికి ఏ సంతోషము లేని వారు, వారి జీవితంలో దేవుడు వారికి ఒక మాట చెలవిస్తే వారి బ్రతికి ఎలా ఉంటుంది చెప్పండి? మరలా తిరిగి చిగురింప చేస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుకనే దేవుడు అంటున్నాడు, ఈ దప్పిక కలిగిన వారికి ఆయన ఏం చేస్తాడు చెప్పండి? దాహము తీర్చే దేవుడు. ఎండిపోయిన భూమి మీద నీటి జలములను కలగ చేసే దేవుడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చూడండి లాస్ట్ వచనాలు, యెహెజ్కేలు గ్రంథము 47
ఎనిమిదవ వచనం చూడండి. అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను. అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను. నాతో ఇట్లా నేను. ఈ నీళ్లు ఉబికి. ఈ నీళ్లు ఉబికి. తూర్పుగానున్న ప్రదేశమునకు పారి. తూర్పుగానున్న ప్రదేశమునకు పారి. ప్రదేశమునకు పారి. అరబాలోనికి దిగి. అరబాలోనికి దిగి. సముద్రములో పడును. సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీరు. అప్పుడు సముద్రపు నీరు. మంచి నీళ్లు అగును. మంచి నీరు అగును. వడిగా పారు ఈ నది. వడిగా పారు ఈ నది. వచ్చు చోట్ల నెల్ల. వడిగా పారు నది సోటు నల్ల. జలచరములన్నీ కూడా బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన. ఆ నీరు మంచి నీరగును. కనుక చేపలు బహు విస్తారముగా అగును. ఈ నది ఎక్కడికి పారును. అక్కడ సమస్తము కూడా బ్రతుకుతాయి. అక్కడ ఈ నీరు ఎక్కడికైతే వెళుతుందో సముద్రపు నీరు కూడా మంచి నీరుగా మారిపోతుందంట. ఈ నీరు ఎక్కడికి వెళుతుందో జలచరములన్నీ కూడా బ్రతుకుతాయి. విస్తారమైన చేపలు దానిలో ఉంటాయి. దానిలో వలలు వేసేవారు వస్తారు. అలాగే దాని మీద ఓడలు నడుస్తాయి. ఈ నీటి ఓటల యందు అనేక జీవవృక్ష ఫలాలు మొలుస్తాయి. అలాగనే దేవుని గడపలో నుండి బయలుదేరిన ఓటలు ఏం చేస్తాయి చెప్పండి? సముద్రపు ఉప్పు నీరునే మంచి నీరుగా మార్చేస్తాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాంటి జీవితం, చేదైన జీవితం, ఉప్పు నీటి బ్రతుకు, అలాంటి బ్రతుకులను కూడా దేవుడు అంటున్నాడు, ఈ నీటి ఓట నీలోనికి ప్రవాహముగా బయలుదేరితే నీ బ్రతికే మారిపోద్ది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నీవు అనేక మందికి ఆహారముగా మారుతావు. నీవు అనేక వృక్షముగా, దాని పక్కన అటు ఇటు వృక్షాలు, బలమైన వృక్షాలు, బలమైన పళ్ళ చెట్లు. అలాగనే ఆ నదిలో అనేక మంది వేటగాళ్ళు బ్రతుకుతారు. అనేకమైన విస్తారమైన దాని మీద వ్యాపారాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రము. అరే, అలాగు నిన్ను మారుస్తాను అంటున్నాడు. కనుక ఈ ఓటను నీవు అంగీకరిస్తే, దేవుని మాట నీ హృదయంలోనికి రాణిస్తే నీవు అనేకులకు ఆశీర్వాదంగా మారుతావు. నీ మాట యందు, నీ యొక్క మరి నీ యొక్క ఆలోచన యందు అనేకులు బ్రతకటానికి దేవుడు అంటున్నాడు, నీ కడుపులో నుండి జీవపు ఓటలు ప్రవాహముగా ప్రవర్తిస్తాయి. దేవునికి స్తోత్రము. అరే, అలాగే నిన్ను మార్చాలని. కనుకనే యేసు ప్రభు వారు ఏమన్నారు చెప్పండి. మొదటి మాట చూడండి, యోహాను సువార్త 7:37 చెప్పండి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలచి ఎవడైనను దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నాయందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పుస్తున్నాడు. జీవజల నదులు, చేదైనది, ఉప్పైనది, ఇంకా మంచి జీవమే కానీ మాటలు, జీవపు మాటలే కానీ చేదైన మాటలు రానే రావు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అందుకే విశ్వాసముంచిన వారి వారి ప్రవర్తనలో, వారి ఆలోచనలో సమస్తము కూడా జీవముగా మారతాయని దేవుడు అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. దేవుని నామాన వందనాలు. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. మేము పాతపడి నుంచి వస్తున్నామండి. నా భర్త అశోక్ పేరు. అయితే మొదట సన్నిధికి వచ్చాడు, ఒక్కడే వచ్చేవాడు. నేనైతే వచ్చేదాన్ని కాదు.
తర్వాత కొన్ని రోజులు వచ్చి ఈయన మానేశారు, చర్చిలో రావటం మానేశారు. అయితే తర్వాత ముక్కులో ఏదో గడ్డలాగా వచ్చింది, అయితే గాలాడట్లేదు అని ఈయన అంటూ ఉండేవాడు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాము, చూపించుకుంటే క్యాన్సర్ వచ్చిందమ్మ, చాలా తక్కువ పర్సంటేజ్లోనే ఉంది అని అన్నారు. అయితే ఇంకా అమ్మగారిది ఫోన్ చేసి మాట్లాడారు ఈయన. మేము ఒకరోజు ఒక ఆదివారం సన్నిధికి వచ్చి రాసి ఇచ్చాము మా ప్రాబ్లం. రాసిస్తే అమ్మగారు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి అడిగి ఎలా ఉందమ్మా ఏంటి అని ప్రార్థన చేయటం, అయ్యగారు ప్రార్థన చేయటం జరిగేది. అయితే మేము ఎంతగానో వేదనలో ఉండగా సన్నిధికి వచ్చాము, ప్రార్థన చేస్తూ ఉండేవారు అప్పటికప్పుడు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాము. అయితే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా రేడియేషన్ అని కెమియోథెరపీ అని చేయించుకుంటున్నారు, కానీ మేము అక్కడ అడిగాము, అక్కడ డాక్టర్ గారు అయితే ఎన్నో 20 డేస్ ఉంటే సరిపోద్దమ్మా మీరు అన్నారు. అమ్మగారు ప్రార్థన ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తున్నారు, కనుక్కుంటూనే ఉన్నారు ఇవన్నీ. మేమేమో అక్కడ వెళ్ళాము, 20 రోజులే ఉన్నాము. తర్వాత 20 రోజుల తర్వాత అమ్మగారు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు, ఉపాస ప్రార్థనలో కూడా చేస్తున్నారు మమ్మల్ని గుర్తు చేసుకొని. డాక్టర్ గారు అయితే అన్నారు అమ్మగారు ఏమో స్వస్థత కలిగిద్దమ్మా, మీరు బాధపడమాకుండా అది అని ఈయనతో చెప్తూ ఉండేవారు. ఇంకా డాక్టర్ గారు అన్నారు వెళ్ళిపోవచ్చు మీరు, అసలు ఇది అసలు ఒక రోగమే కాదు అని చెప్పారు. మీకు అసలు చాలా తక్కువలో ఉంది, అసలు మీకు మళ్ళీ హాస్పిటల్ కూడా రానవసరం లేదని, మీ మెడిసిన్ చిన్న మాత్ర కూడా ఇవ్వలేదు, మమ్మల్ని పంపించేశారు. ఇదంతా దేవుని స్వస్థత, అమ్మగారు అయ్యగారి ప్రార్థన వల్ల మాకు కలిగింది. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించిన గాక. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. నా పేరు మాధురి, మాది రాజారి గోలగూడెం అండి. నేను పాతపాడులో 5 సంవత్సరాలు ఉన్నాం. అక్కడ బుజ్జక్క ద్వారా నాకు ఈ చర్చి తెలిసింది. ఎప్పుడు కనపడినా ఆ అక్క అమ్మ ఒకసారి మేము వెళ్ళే చర్చికి రాండి అమ్మ, 7 వారాల్లో చిన్న సార్లు నీకు ఏ సమస్య ఉన్నా తగ్గిద్దని చెప్పింది. అసలు అప్పుడు మా పరిస్థితి ఏం బాగోలేదు, చేసుకుంటేనే తిన్నట్టు. నెల అంతా మేము చేసినవి కూడా సరిపోక అప్పు చేసుకొని మళ్ళీ తిని మళ్ళీ అట్టుండేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో నేను ఈ మందిరానికి వచ్చాను. అయితే నా భర్తను తీసుకొని ఆ యొక్క కనపడిన ప్రతిసారి మనకు చెబుతుంది, ఒక్కసారి అన్న అక్కడికి వెళ్ళొద్దాము, ఆమె ఇంకోసారి కనపడ్డప్పుడు అడగకుండా వెళ్ళొద్దామని చెప్పేసి ఇద్దరం అనుకొని వచ్చాము. కానీ అక్కడికి వచ్చాక ఆ రోజు అయ్యగారు మాట్లాడి మా జీవితంలో మేము ఏం కోల్పోయినాము మా గురించే చెప్పినట్టుంది. ఇక ఆ రోజు ఇంటికి వెళ్ళాక అనుకున్నాం ఈరోజు వాకి మన గురించి చెప్పినట్టే ఉంది, ఇంక జీవితంలో మనం ఎప్పుడు ప్రార్థన వదిలిపెట్టుకోకూడదు. అంతకుముందు వెళ్ళామేమో కానీ ఎప్పుడో ఒకసారి వెళ్ళి వచ్చేవాళ్ళం, కానీ మా దేవుడి మీద అంత నమ్మకంగా ఉండలేకపోయాము. కానీ ఇక్కడికి వచ్చాక ఇద్దరం ఖచ్చితంగా ఇక్కడికి వద్దాము, మన అబ్బాయికి నిమ్ముందగా 7 వారాలు వస్తే తగ్గిద్ది అంటున్నారు. ప్రతి సంవత్సరం పిల్లోడు ఎంతో యాతన పడుతున్నాడు ఆ నింబు వల్ల. అక్కడ తగ్గినా చాలు మనకి, ఎలాగాలో మనం కష్టపడైనా బతుకుతున్నాం, పిల్లోడికి శుభ్రంగా నయమైతే చాలనుకున్నాం. ఇక్కడికి వచ్చాము, అమ్మగారు వాళ్ళకి చెప్పాము. అయితే మా అబ్బాయికి ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం హాస్పిటల్లో, వారు ఉండాల్సి వచ్చేది. ఆ నిమ్ము ఉపశం ఆవేశం ఒకేసారి వచ్చి ఎంతో యాతన పడేవాడు. ఈ మందిరానికి వచ్చిన కాంచి ఇప్పటి వరకు మా అబ్బాయికి ఏ రోజు నిమ్మ బాధ ఒక్కరోజు కూడా బయట వేయలేదు, ఇప్పటి వరకు నిమ్ము లేదు. తర్వాత నాకు కూడా చెవుకి హోల్ పడింది, ఎంఏకి ఆపరేషన్ చేయకపోతే సన్న నరాలు అవి లోపల లోపల పాడైపోతే చిన్న బ్రెయిన్కి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందమ్మా అన్నారు. మా పరిస్థితి అసలు చేసుకుంటే తిన్నట్టు అలాంటిది మా ఇప్పుడు ఆపరేషన్ అంటే 80,000 అయితే అన్నారు. ఎలాగని ఇంక దేవుడికి ప్రార్థన చేసుకొని అయ్యగారు వాళ్ళకి చెప్తున్నాం. తర్వాత హాస్పిటల్కి వెళ్ళే ముందు అయ్యగారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళాము. మరి సంవత్సరంన్నర చేసిన వాళ్ళకి ఆ ఉద్యోగం, మా ఆయన అప్పుడు విజయవాడ గోద్రేజ్ కంపెనీలో చేసేవాడండి, అప్పుడు సంవత్సరంన్నర చేస్తేనే అక్కడ ఫ్రీగా మాకు ఆంధ్ర హాస్పిటల్కి పంపిస్తారంట. కానీ మా ఆయన 1 సంవత్సరమే చేస్తున్నాడు.
అక్కడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫైల్లో మా అదృష్టం దేవుడు మాకు సాయం చేసి ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నామని అడగకుండానే సంతకం పెట్టి వాళ్ళ ద్వారాగా నాకు ఆపరేషన్ జరిగేటట్టుగా సాయం చేశాడు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అమ్మ నీకు ఆపరేషన్ చేసినా మేము 60% చెప్పలేమమ్మ, 40% అయింది, ఎందుకంటే నీ చెవు పూరితూ పాడైపోయింది, మేము చేసినా కూడా మేము చేసిందే ఉండిద్ది నీ హార్లాడి అక్కడ మొత్తం పాడైపోయింది కాబట్టి ఇక నువ్వు దేవుడి మీద భారం వేసుకోమని ఆపరేషన్ చేశారు. వాళ్ళు 40% అయ్యిద్ది అన్నదే వాళ్ళ డాక్టర్ కూడా ఆశ్చర్యపోయింది. మేము 3 గంటలు కష్టపడి చేసినందుకు మా ప్రభుత్వం వృధా కాలేదమ్మ, నీకు మేము 40 అన్నాం కానీ నీకు 60% స్వస్థత వచ్చిందని చెప్పారు. మరి అలాగా మాకు పరిస్థితులు ఎంతో దారుణంగా ఉండేవి. ఒక్కోసారి అయితే మా ఇంట్లో ఉన్న సమస్యలకి పరిస్థితులకి చనిపోవాలనుకునేదాన్ని. అలాంటి పరిస్థితులలో నేను ఎడకొచ్చాక దేవుడు నాకు 2 కార్యాలు గొప్ప కార్యాలు చేశారు. అలాగే అయ్యా నేను మాకు నాకంటూ భూమి మీద అంత సోటు కూడా లేదు అయ్యా, నా రేపు నా బిడ్డల పరిస్థితి అయితే మేమైతే అద్దెలు కొంటున్నాం, నా పిల్లల పరిస్థితి ఏంటయ్యా, నేను ఇక్కడ ప్రార్థన చేసుకున్నా దేవుడు అద్భుతంగా మాకు 3 సెంట్ల స్థలం కొనుక్కోవటానికి ఎంతగానో సాయం చేసిండు. డబ్బులు లేని మాకు 1 లక్ష రూపాయలతో మేము ముందు అడిగేస్తే దేవుడే మాకు ముందుకు నడిపించి 3 సెంట్ల స్థలం కొనుక్కోవటానికి మాకు సాయం చేశాడు. మళ్ళీ 1 లక్ష రూపాయలు అప్పచేసిన సంవత్సరం తిరగపోయాక మళ్ళీ మేము తీర్చేసుకోగలిగాము. అలాగే మాకు రేషన్ కార్డు లేక కనీసం అమ్మఒడి కూడా రాలేదు. అలాంటి పరిస్థితుల్లో అందరూ అనుకుంటున్నారు మాకు జగన్ కాలనీ ఇల్లు వచ్చింది, నాకు వచ్చింది, నాకు వచ్చింది అని అందరూ అక్కడ కంపెనీలో పనిచేసినప్పుడు అందరూ చెప్పుకొని ఆనందపడుతుంటే నేను కూడా అనుకున్నా అయ్యా మేము కొన్నదైతే ఒక బిడ్డకు సరిపోయేది, అదే నాకు రేషన్ కార్డు ఉంటే నేను కూడా పెట్టుకుంటే నాకు ఇలాగే వచ్చేది, నేను ఇంతలాగా అందరూ చెప్పుకొని ఆనందపడేదాన్ని అయ్యా. నీకు నువ్వు నీ సిద్ధం అయితే ఏమోనయ్యా నేను అడుగుతున్నా, నీ సిద్ధం అయితే నాకు కూడా రేషన్ కార్డు వచ్చేది, నాకు ఇల్లు లేకపోయినా పర్లా, స్థలం రాకపోయినా పర్లా, రేషన్ కార్డు అన్నా వచ్చేలాగా చెయ్యయ్యా, నేను ఎన్ని చోట్ల తిరిగి ఎంత ఖర్చు పెట్టినా నాకు రావట్లేదు అని ఆ రోజున అది చెప్పినప్పుడు ఆనంద్ నాతో పాటు పనిచేసి వాళ్ళు చెప్పుకునేటప్పుడు నేను అలాగ అనుకున్నా. కానీ నేను ఏ రోజైతే ఆ మాట అనుకున్నానో మళ్ళీ అదే వారం అదే రోజున మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది మా ఊరు నుంచి, అమ్మ నీకు నీకు ఇళ్ళస్థలం నీ పేరు మీద వచ్చింది అని అని చెప్పారు. నాకు అసలు కార్డే లేదు, ఇళ్ళస్థలం ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయాను. ఇది గొప్ప కార్యం దేవుడే చేశాడు నాకు అని ఇక ఊళ్ళోకి వెళ్ళాక మాకు స్థలం వచ్చింది. ఇప్పుడు మా చేతిలో రూపాయలు లేకుండా ఇల్లు కట్టడం మేము మొదలుపెట్టిన ఇప్పటి వరకు 4 లక్షలు అయినాయి. అసలు ఆ డబ్బు ఏ రకంగా ఎలా వచ్చిందో కూడా తెలియదు, కానీ 4 లక్షల దాకా అయినాయి. స్లాబ్ లెవెల్ ఆ ఇల్లు కట్టుకోగలిగినవంటే గొప్ప కార్యం దేవుడే చేశాడు. ఉండ మాకు బంగారం పెట్టి 50 ఏళ్ళు పెట్టి మేము స్టార్ట్ చేసినాము, 4 లక్షల దాకా దేవుడే నడిపించాడు. మళ్ళీ అలా అదే కాకుండా మా ఆయన సంవత్సరం నుంచి మందిరానికి రావట్లేదు, అదే అంటే నువ్వు వెళ్ళు నేను వస్తాలే అంటున్నాడు. మీరందరూ ఆయన గురించి ప్రార్థన చేయండి, ఆయన కూడా రావాలి, ఆయన నా పని ఉందలే నేను రాలేకపోతున్నాను, నువ్వు వెళ్ళు అని అంటున్నాడు. ఇక్కడికి రాలేకపోతున్నాడు ఆయన, మళ్ళీ రావాలి, నేను నా భర్త పిల్లలం ప్రతి వారం మందిరానికి మేము రావాలని మీరందరూ కలిసి ప్రార్థన చేయండి మా ఆయన గురించి. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించను కాదు.